రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలోనూ జనం మూడు మారుతోందా? కరోనా కష్టాలు, నాయకుల వైఫల్యాలు ప్రజల అభిప్రాయం మారేలా చేస్తున్నాయా? పాండమిక్ సిచ్యువేషన్లో పొలిటికల్ ట్రెండ్స్ కూడా మారుతున్నాయా? అంటే అవుననే అంటోంది ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే. స్వరాష్ట్రాల్లో ప్రజాదరణ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా వెనకబడ్డారంటున్న సర్వే, ప్రధాని మోడీ కూడా వెనకబడ్డా, ఆయనకు దరిదాపులు ఎవరూ లేరని చెప్తోంది. ప్రజెంట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్గా మారిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేపై పిబిసి స్మాల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో ఓ వెలుగు వెలిగిన నేతల ప్రభ ఇప్పుడు మస్కబారుతోందా? కరోనా తర్వాత మారిన సామాజిక రాజకీయ పరిస్థితులు ప్రజల్లో నేతలకు ఉన్న క్రేజ్ను తగ్గిస్తున్నాయా అంటే అవుననే అభిప్రాయమే చాలా మందిలో వ్యక్తమవుతోంది. తాజాగా జాతీయ మీడియాకు చెందిన ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో పలు రాష్ట్రాల్లో నేతల ప్రజాదరణపై నిర్వహించిన సర్వే ఫలితాలు కొంచెం ఇష్టం, ఎంతో కష్టం అన్న రీతిలో ఉన్నాయి. ఇక సొంత రాష్ట్రాల్లో ప్రజాదరణలో విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు వెనుకబడిపోయారని ఇండియా టుడే సర్వే పేర్కొంది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట సర్వే నిర్వహించిన ఆ సంస్థ స్వరాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులు అనే జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఇద్దరికీ టాప్ 10లో చోటు దక్కలేదని తెలిపింది. జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలోనూ జగన్కు ఆదరణ తగ్గిందని వెల్లడించింది. కేసీఆర్కు ఈ జాబితాలో స్థానం దక్కలేదని పేర్కొంది. కాగా స్టాలిన్ బెస్ట్ సీఎం అంటూ తమిళనాడులో 42% మంది ఓటేసి ఆయన్ని అగ్రస్థానంలో నిలబెట్టారు. 38% మంది ఒడిషా ప్రజల ఆదరణతో నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 35% ఓట్లను సాధించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘెల్ 19% ఓట్లతో 10, 11 స్థానాల్లో నిలిచారు. అయితే 11వ స్థానంలో కూడా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లేకపోవడంతో వీరికి 19% ఓట్లు కూడా రాలేదని, బెస్ట్ సీఎంలుగా వీరిని ప్రజలు గుర్తించలేదని సర్వే ఫలితాల ద్వారా తెలుస్తోంది. టాప్ 10 ఫలితాలు మాత్రమే సదరు మీడియా సంస్థ వెల్లడించడంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏ ర్యాంకు దక్కిందో తెలియకుండా ఉంది. ఇదిలా ఉండగా ఇదే సంస్థ గతేడాది నిర్వహించిన సర్వేలో జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు ప్రదర్శిస్తున్న సీఎంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్కు 11% మంది ఓటేశారు. ఇప్పుడు ఆ సంఖ్య 6% పడిపోయింది. జాతీయ స్థాయిలో 19% ఓట్లతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. గతేడాదితో పోలిస్తే ఆయన ప్రజాదరణ 6% తగ్గిందని తెలుస్తోంది. ఈ జాబితాలో 14% ఓట్లతో కేజ్రీవాల్ రెండో స్థానంలో ఉండగా 11% ప్రజాదరణతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 6% ఆదరణతో జగన్ 4వ స్థానంలో ఉన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రాప్ అమాంతం పడిపోయినట్టు ఈ సర్వేలో తేలింది. తాజా సర్వే ప్రకారం గతేడాది ఆగస్టు నాటికి 66% ఉన్న మోడీ పాపులారిటీ ప్రస్తుతం 26% పడిపోవడం గమనార్హం. అయితే ఉత్తమ ప్రధాని రేసులో మాత్రం మోడీ అగ్రస్థానంలో ఉండడం ఊరటనిచ్చే అంశం. ఈ ఏడాది జనవరి నాటికే మోదీ పాపులారిటీ 38% పడిపోగా అది ఆగస్టు నాటికి మరింత క్షీణించి 26% చేరింది. అయినప్పటికీ దేశ ఉత్తమ ప్రధానిగా 24% మంది మోడీకి జైకొట్టారు. ఆ తర్వాతి స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 11% ఓట్లతో ఉండడం విశేషం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 10% ఓట్లతో ఆదిత్యనాథ్ కన్నా వెనక ఉన్నారు. గతేడాదితో పోల్చితే రాహుల్ పాపులారిటీ 2% పెరిగిందని సర్వే పేర్కొంది. మొత్తం మీద జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఇండియన్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.